సార్ ఇప్పుడు మీరు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు కదండి ఎందుకు సార్ అంటే బయట కొన్ని నేను విన్నవి అంటే చిన్న క్లారిఫికేషన్ కోసం ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదేం కాదు చంద్రబాబు నాయుడు గారికి మురళీమోహన్ గారికి పొరపచ్చాలు వచ్చాయి అంటే దూరం పెరిగింది సో మురళీమోహన్ గారు ఆ విధంగానే టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇంకా లేదు బయట కొన్ని ఆలోచనలు అంటే కొన్ని కామెంట్స్ మురళీమోహన్ గారు వేరే పార్టీలో చేరబోతున్నారు అందుకే టీడీపీతో దూరంగా ఉంటున్నారు ఇలా అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి దీని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి సార్ 100% రాంగ్ అండి అది నాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య నాటి విన్ను సింగిల్ అభిప్రాయ భేదం కూడా లేదు చాలా ఇప్పటికీ అదే అండర్స్టాండింగ్ ఆయన అదే గౌరవిస్తాడు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా గౌరవిస్తాడు పార్టీకి మొదటి నుంచి పార్టీకి సేవ చేసిన కార్యకర్తగా నాకు విలువిస్తారు అవన్నీ బాగానే ఉన్నాయి నేనే నాకు కుదరక నేను చేయలేనండి అని చెప్పి వచ్చేసాను తప్ప ఇంకోటి కాదు ఇంకో పార్టీ మారి ఆ పార్టీలోకి వెళ్దామని నేను బతుకున్నంత వరకు తెలుగుదేశమే ఇంకో పార్టీలోకి వెళ్ళను చేస్తే ఆ పార్టీకి వెళ్ళి ప్రచారం చేసి వస్తాను మళ్ళీ ఏమైనా పాటలు రికార్డింగ్లు ఏమైనా చేయమంటే చేసి ఇప్పుడు అవసరం అయితే చేస్తాను చేస్తాను అంతవరకు పోటీ చేయటం మాకు పోటీ అనేది ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ అనేది ఉండదు పరోక్ష రాజకీయాలు ఉంటాయి సార్ అంటే రాజ్యసభ ఇలాంటివి ఏమైనా అలాంటివి కూడా వద్దనుకున్నా రాజకీయ పరంగా వద్దనుకున్నా నాకు ఏదన్నా ఎప్పుడైనా అవకాశం కుదిరి ఏ తిరుపతి దేవస్థానం అడితో చైర్మన్ ఇస్తారంటే అది ఒక్కటే అడుగుతాను నేను ఆ కోరిక మీకు అంతకుముందు కూడా అనుకున్నారు కదండి అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలామంది అసలు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి కూడా అన్నారు చాలామంది పేపర్స్ అన్నింటిలోనూ ఎలక్ట్రానిక్ మీడియా అన్నింటిలో కూడా వచ్చేసింది కుదరకపోయేసరికి ఏమైనా చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉంటుంది కదా లేకుండా ఎట్లా ఉంటుంది కాకపోతే అంటే ఆయన కన్విన్సింగ్గా చెప్పారు నాకు వెళ్ళాడు ఏమండి బయట అంతానేమో మీడియా అంతానేమో గగ్గోలు పెడతా ఉంది అందరూ ఫోన్లు చేసాము కంగ్రాట్స్ చేసేసని చెప్తున్నారండి వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని అడిగాను అడిగితే మురళీమోహన్ గారు చాలామంది అడుగుతున్న మాట వాస్తవం మీకున్నంత సీనియారిటీ కానీ ఇది కానీ ఇంక మిగిలాళ్ళకి లేదు అయినా ఇవ్వటం అంటూ జరిగితే మీకే ఇవ్వాలి నేను కానీ మీకు పదవి ఉంది మీకు పదవిలో ఉన్నారు పదవి లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేగా గెలవక ఎంపీగా గెలవకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి కదా అందుకని ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీటిలో దీంట్లో ఇవ్వకూడదు నామినేటెడ్ పోస్టులో ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయంగా పెట్టుకొని పాలసీగా అన్నారు సరే మీరు పాలసీగా పెట్టుకున్నారంటే మాత్రం నేను అడగనండి బట్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నాకున్న అర్హతను ఆలోచించైనా నాకున్న సీనియారిటీ ఆలోచన నాకు ఇవ్వండి అని అంటే లేదు పాలసీ అండి పాలసీ అయితే నో రిగ్రెట్స్ అండి అని వచ్చేసి వచ్చా బయటకు వెళ్ళగానే ప్రసాద్ ఏమన్నా కన్ఫర్మ్ అయిందా కన్ఫర్మ్ అయిందా అంటారు లేదా ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఇలా పాలసీ అన్నారు అందుకని నేను వెంటనే వచ్చి అయితే మీ పాలసీని విడి బయటికి రావద్దండి మీరు అనుకున్న ప్రకారం ఏం చేయండి సార్ తిరుపతి అది ఎందుకు సార్ మీకు ఉండిపోయింది అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి అండి ఆయన మీద భక్తి అండి చిన్నప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి నాకు బాగా భక్తికి మామూలుగా మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకు భక్తి నేర్పారు పొద్దున్నే ఎలా దండం పెట్టుకోవాలి రాత్రి కూడా పడుకునేప్పుడు ఎలా పెట్టాలి ఎలా పూజ చేయాలి ఇప్పటికీ పూజ చేయకుండా నేను బయటికి రాను రోజు ఒక గంట సేపు చేస్తాను పూజ తెల్లారుజామున 5 గంటలకు ఫ్లైట్కి వెళ్ళాలంటే 2:30కే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడే బయటికి ఎయిర్పోర్ట్కి వెళ్తాను అందుకని స్వామివారికి సేవ చేసుకుందామని అదేదో పెద్ద నాకు అధికారం ఇచ్చేసి నేనేదో ఇది అవుదామని కాదు అంటే ఆ పేరు మీద అవకాశం వచ్చి చైర్మన్ ఇచ్చారుకోండి అక్కడే ఉంటాం కదా వెళ్ళి కాపురమైన తిరుపతిలో పెట్టేస్తాం రోజు ఉదయం సాయంత్రం దేవుని దర్శనం చేసుకుంటూ దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ దేవుడి అవినీతి జరగనివ్వకుండా ఎక్కడ రూపాయి కుట్టుపడకుండా అలా చేద్దామని అనుకున్నాను